ఆ నాయకుడి పేరు వింటేనే వైసీపీ నేతలకు హడల్. ఆయనతో చర్చకు రావాలంటేనే ప్రత్యర్థులు పారిపోయే పరిస్థితి. అధికార పార్టీ వైఫల్యాలను చీల్చి చెండాడిన ఆ నేతకు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన సిద్ధాంతాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ఆ నాయకుడు టికెట్ రాకపోయినా పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేశారు. అధికార పార్టీ బెదిరింపులను లెక్క చేయకుండా జనసేన జెండాను నిలబెట్టారు. మరి కూటమి ప్రభుత్వం వస్తే ఆ నిస్వార్థ నేతకు కీలక పదవి దక్కనుందా? ఇంతకు ఎవరా నేత? కూసంపూడి శ్రీనివాస్ ఈ పేరు వింటే అధికార పార్టీ నేతలకు హడల్. సబ్జెక్టుపై మాట్లాడగల నేర్పని. వందల డిబేట్లో జనసేన గొంతును బలంగా వినిపించారు. కూసంపూడితో చర్చంటే ప్రత్యర్థులు జంకే పరిస్థితి. జనసేన పార్టీలో చేరిన నాటి నుంచి పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని జన సైనికులకు కూసంపూడి శ్రీనివాస్ సుపరిచితం. పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో చేరిన కూసంపూడి శ్రీనివాస్ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో జనసేన బలోపేతం కోసం తన వంతు కృషి చేశారు. కూసంపూడి శ్రీనివాస్ తన రాజకీయ జీవితంలో అనేక ప్రజా పోరాటాలు చేశారు. లోక్సత్తాలో ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయిలో కీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికల తర్వాత జనసేనలో జాయిన్ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల గురించి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన జేఎఫ్సీ కమిటీలో లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ కేంద్ర హోం సెక్రటరీ పద్మనాభరెడ్డి తదితరులు ఏర్పాటు చేసిన కమిటీలో కూసంపూడి శ్రీనివాస్ ప్రధాన పాత్ర పోషించారు. 2019 జనసేన పార్టీ ఓటమి చెందిన తర్వాత మొట్టమొదట జాయిన్ అయిన నాయకుడు కూసంపూడి శ్రీనివాస్. పార్టీ ఓటమి చెందిన తర్వాత అందరూ ఓడిన పార్టీలోకి వెళ్లొద్దని హేళన చేసినా పవన్ ఓటమి వలన సొసైటీకి నష్టం, అలాంటి వ్యక్తులను గెలిపించుకోవడం మన బాధ్యత అంటూ గొంతెత్తి చాటిన నేత కూసంపూడి. జనసేన పార్టీ మొట్టమొదటి అధికార ప్రతినిధిగా నియామితులయ్యారు. పార్టీ కోసం తన గళాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వినిపించే క్రమంలో అనేక కేసులు ఎదుర్కొన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా పోరాటం చేస్తున్నారు. తమ పార్టీలోకి రావాలంటూ వైసీపీ ఎంతగా ప్రలోభ పెట్టినా, బెదిరించినా జనసేన జెండాను విడవలేదు. అయితే ఈ ఎన్నికల్లో కూసంపూడికి పోటీ చేసే అవకాశం వస్తుందని అందరూ భావించారు. అయితే పొత్తుల్లో భాగంగా కూసంపూడికి టికెట్ దక్కలేదు. అయితేనేమి, ఈ రోజు పదవి ఆశించకుండా జనసేనలో నిస్వార్థంగా పనిచేస్తున్న కూసంపూడి శ్రీనివాస్ టికెట్ రాలేదన్న చిన్నపాటి అసంతృప్తిని కూడా చూపకుండా కూటమి గెలుపు కోసం తన వంతు కృషి చేశారు. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వస్తే కూసంపూడికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నట్లుగా కూటమి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక్క జనసేన పార్టీ నుంచే కాకుండా టీడీపీ, బీజేపీల నుంచి కూడా నామినేటెడ్ పదవుల్లో కూసంపూడికి ప్రాధాన్యత కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. వివాదరహితుడిగా, అందరి వాడిగా ముద్ర వేసుకున్న కూసంపూడికి అన్ని వైపుల నుంచి సపోర్ట్ వస్తోంది. కూసంపూడికి ఉన్న ప్లస్ పాయింట్స్ ఒక్కసారి చూస్తే బీజేపీ కేంద్ర నాయకత్వంతోనూ, టీడీపీ రాష్ట్ర నాయకత్వంతోనూ మంచి సత్సంబంధాలున్న నేత కూసంపూడి శ్రీనివాస్. 2008 నుంచి 2014 వరకు సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కొణిదెల నాగబాబుకు అత్యంత సన్నిహితుడిగా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. టీవీ డిబేట్లలో కేవలం విధానపరమైన చర్చతో పాటు భాష విషయంలోనూ జనసేనలో గొప్పగా, గౌరవంగా, హుందాగా మాట్లాడే నేతగా ప్రత్యర్థుల మన్ననలు సైతం పొందిన నాయకుడు కూసంపూడి శ్రీనివాస్. అందరితో మంచి సత్సంబంధాలు, ప్రత్యేకించి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లతో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నారు. పత్రికలలో 300కి పైగా వ్యాసాలు రాశారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాల మీద కూసంపూడి శ్రీనివాస్ రాసిన ఆర్టికల్స్ అందరి మన్ననలు పొందాయి. రాష్ట్ర సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న కూసంపూడికి ఎమ్మెల్సీ కట్టబెడితే అందరికీ ఉపయోగం ఉంటుందని, అధికార దుర్వినియోగం జరగదని అంటున్నారు.
రాజకీయాల్లో పొత్తులు సహజం. పొత్తులో టికెట్ కోల్పోవడం కూడా కామన్. టికెట్ కోసమే కాచుకు కూర్చున్న వారు, తమకు టికెట్ దక్కలేదని పార్టీని వీడినా పవన్ ఆదేశాల మేరకు నిలబడిన వారు అరుదు. తమకు టికెట్ రాకున్నా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పనిచేసిన నేతలు కొందరే ఉన్నారు. అటువంటి వారిలో ముందు వరుసలో ఉన్న నాయకుడు కూసంపూడి శ్రీనివాస్. ఏ రోజు ఏ పదవి ఆశించకపోయినా కూసంపూడి లాంటి వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. చూడాలి మరి, కూటమి ప్రభుత్వం వస్తే కూసంపూడికి ఏ పదవి దక్కుతుందో అన్నది.